తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ని ఎందుకు బెదిరిస్తోంది చంపేస్తామని పదే పదే ఎందుకు హెచ్చరిస్తోంది కృష్ణజింకలను వేటాడితే బిష్నోయ్ గ్యాంగ్ ఎందుకు సల్మాన్ ఖాన్ ను పగబట్టింది నేను చెబుతాను ఈ వీడియో మొత్తం చూడండి డబ్బుకు అమ్ముడు పోనిది ఈ దేశంలో ఏది లేదు నిన్నటిదాకా కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవత కూడా ఇవాళ కళ్ళు తెరిచి ఇదే వాస్తవాన్ని కల్లారా చూస్తోంది ఆమెకు కూడా తెలుసు ఈ దేశంలో చట్టాలు డబ్బుకు అమ్ముడు పోతాయని సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి డబ్బున్నోడు కాబట్టే కృష్ణజింకల వేట హిట్ అండ్ రన్కి వంటి కేసుల్లో నిందితుడుగా ఉన్న రోడ్లపైన స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అదే పేదవాడికి మన చట్టాలు ఈ అవకాశాన్ని కల్పిస్తాయా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేస్తున్న వాదన కూడా ఇదే సల్మాన్ తో లారెన్స్ బిష్నోయ్ కి పగ మొదలైంది ఎప్పుడో తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన హమ్ సాత్ హై సినిమా షూటింగ్ కోసం జోధ్పూర్ వెళ్ళిన సల్మాన్ షార్ట్ గ్యాప్ లో కృష్ణ జింకలను వేటాడారనే ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలని దేశం మొత్తం వన్యప్రాణుల సంరక్షణ కోణంలోనే చూసింది కానీ ఒక్క బిష్ణోయి తెగ మాత్రమే తమ తెగ ఆరాధించే దైవాన్ని వేటాడినట్టు చూసింది ఐదు రోజుల తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీన బిష్ణోయిత్ తెగ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పుడు అప్పటి నుంచి వాళ్ళ పోరాటం ఇవాల్టికి కూడా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఆ జింకల కేసు సుప్రీంకోర్టులో ఇంకా మిగిలే ఉంది లారెన్స్ బిష్నోయ్ కోరుకుంటున్నది ఒకటే సల్మాన్ క్షమాపణ చెప్పి చట్టానికి లొంగిపోవాలి లేదంటే తమ ఆరాధ్య దైవం కృష్ణ జింకలు తుపాకీ గూళ్లకు నేల కూలినట్టే సల్మాన్ కూడా చనిపోవాలి న్యాయదేవత కళ్ళు తెరిచినంత మాత్రాన ఈ దేశంలో అది సాధ్యపడుతుందా అన్నది అసలు ప్రశ్న నిజానికి సల్మాన్ జింకలను వేటాడిన రోజుకు లారెన్స్ చెడ్డీలు కూడా వేసుకోలేదు అతను పుట్టిన ఐదేళ్ళు అవుతుంది అంతే అప్పటికి కానీ అతనిలో పుట్టిన పగకు మాత్రం పాతికేళ్లు నిండాయంటే ఆ పగ ఎలాంటి పగో కూడా మనం అర్థం చేసుకోవాలి సల్మాన్ కోసమే నేను రౌడీన్ అయ్యాను అంటాడు లారెన్స్ నిజానికి అతని క్రిమినల్ జర్నీ రెండు వేల పదకొండులో చండీగఢ్ యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి మొదలైంది కాలేజీ రాజకీయాల్లో తన గర్ల్ఫ్రెండ్ హత్యకు గురి కావడంతో హంతకుడిగా మారాడు లారెన్స్ ఆ తర్వాత గ్యాంగ్స్టర్ అయ్యాడు దేశవ్యాప్తంగా ఏడు వందల మంది షూటర్స్ని పెట్టుకున్నాడు కిరాయి హత్యలు చేస్తున్నాడు అక్రమాయుధాలు డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఐదేళ్ల వయసులో తను గుండెల్లో దాచుకున్న పగోడు సల్మాన్ ఖాన్ని మాత్రం వెంటాడుతూనే ఉన్నాడు సల్మాన్ కోసమే లారెన్స్ బాబా సిద్దికీని చంపాడని చెప్పడానికి మరో రుజువు కూడా ఉంది బాబా సిద్దికేని చంపిన తేదీ అక్టోబర్ పన్నెండునే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సల్మాన్ ఖాన్ కృష్ణజింకల వేట కేసులో తొలిసారి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి అదే రోజున బెయిల్ మీద బయటకొచ్చాడు అందుకే లారెన్స్ గ్యాంగ్ ఎప్పటికైనా సల్మాన్ను చంపుతామని కృష్ణజింకల కేసులో అతన్ని తప్పించడానికి సహాయం చేసిన సల్మాన్ స్నేహితులను కూడా చంపుతామని హెచ్చరించింది బాబాను కూడా అందుకే చంపింది అంతకుముందు పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలాను అందుకే చంపింది ఇలా సల్మాన్కి దగ్గరగా ఉన్న వారందరినీ టార్గెట్ చేస్తూ వస్తోంది సిద్ధికి హంతకులను అరెస్ట్ చేసిన తర్వాత సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ రెడీ చేసినట్టు పోలీసుల విచారణలో తేలుతోంది సింగర్ సిద్ధు మూసేవాల తరహాలోనే సల్మాన్ని కూడా కాల్చేయాలని ప్లాన్ గీసినట్టు నిందితులు చెబుతుంటే పోలీసుల కళ్ళే బయర్లు కమ్ముతున్నాయి ఏకే ఫార్టీ సెవెన్ ఎం సిక్స్టీన్ ఏకే నైంటీ టూ లాంటి తుపాకులు హై క్యాలిబర్ ఆయుధాలను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేశారని తెలుస్తోంది గతేడాది ఆగస్టు నుంచి మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఈ స్కెచ్ని గీశారని తెలుస్తోంది ఏప్రిల్లో సల్మాన్ ఇంటి దగ్గరలో కాల్పులు కూడా ఈ గ్యాంగ్ పని అని క్లారిటీ కూడా ఉంది సల్మాన్ ఫామ్ హౌస్ దగ్గర బాంద్రాలోని సల్మాన్ నివాసం దగ్గర డెబ్బై మంది స్లీపర్ సెల్స్ రెక్కీ చేస్తున్నాయని కూడా తెలుస్తోంది ఇదంతా చూస్తుంటే సల్మాన్కు లారెన్స్ బిష్ను సమస్య అతి పెద్దదనే అంచనా వేయక తప్పదనిపిస్తోంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సల్మాన్ ఖాన్ను ఐదు కోట్లు డిమాండ్ ఎందుకు చేశారో తెలుసా మళ్ళీ కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ను ఇరికించడానికే జోధ్పూర్లో బిష్ణోయ్ మాత ఆలయంలో క్షమాపణ చెప్పి ఐదు కోట్లు ఇవ్వాలి అంటున్నారు అలాగైతే హత్య చేయబోమని చెబుతున్నారు సల్మాన్ క్షమాపణ చెబితే జింకలను వేటాడినట్టే అవుతుంది కదా అప్పుడు చట్టం సల్మాన్ ఖాన్ని శిక్షిస్తుంది లేదంటే మేము శిక్షిస్తామనే సందేశం ఈ బెదిరింపులో కూడా స్పష్టంగా ఉంది నిజంగా కృష్ణజింకలను చంపినందుకే లారెన్స్ సల్మాన్ ఖాన్ను పగబట్టాడా అంటే ఇక్కడ మరో కోణం కూడా ఉంది అదే మాఫియా డాన్ యాంగిల్ ఒక గల్లీ రౌడీ పెద్ద మాఫియా డాన్ అవ్వాలి అంటే ఎవరో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేయాలి ఇక్కడ గల్లీ రౌడీ లారెన్స్ అనుకుంటే సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ ఒకప్పుడు గ్యాంగ్స్టర్ అంటే ఇండియాలో దావూద్ ఇబ్రహీమే గుర్తుకొచ్చేవాడు ఇప్పుడు ముప్పై ఒక్కేళ్ళ లారెన్స్ బిష్ణోయ్ కూడా గుర్తుకొస్తున్నాడు దారుణం ఏంటో తెలుసా ముంబైలో బాబా సిద్దికి హత్య తర్వాత క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్కి కూడా సోషల్ మీడియాలో అభిమాన సంఘాలు ఏర్పడటం ఇండియా కెనడా కొట్టుకోవడం అంటే లారెన్స్ తను మరో దావూద్ కావాలి అనుకుంటున్నాడని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి నిజానికి బిష్ణోయ్ తెగలో హింస లేదు సమాజ సేవ మాత్రమే ఉంది త్యాగం మాత్రమే కనిపిస్తుంది లారెన్స్ గ్యాంగ్లో మాత్రమే రక్తపాతం కనిపిస్తోంది పద్నాలుగు వందల యాభై ఒకటిలో రాజస్థాన్లో ఏర్పడ్డ బిష్ణోయ్ తెగ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది వీళ్ళ మొదటి లక్ష్యం ప్రకృతిని సమాజాన్ని కాపాడటం వనాలను వన్యప్రాణులను కాపాడటం పంచభూతాలు కలుషితం కాకుండా చూడటం కానీ లారెన్స్ గ్యాంగ్ ఏం చేస్తోంది దేశంలోకి డ్రగ్స్ని దిగుమతి చేస్తోంది అక్రమాయుధాలు తెస్తోంది సుపారి హత్యలు చేస్తోంది అమాయకుల రక్తాన్ని కళ్ళ చూస్తోంది ఒక్కటి మాత్రం నిజం మన దేశంలో చట్టానికి ధర చెల్లించగలిగే రోజులున్నంత కాలం లారెన్స్ బిష్ణు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు పొడుతూనే ఉంటాయి ధనవంతులు చట్టాల నుంచి తప్పించుకుంటూనే ఉంటారు మరి మీరేమంటారు కృష్ణజింకల కేసులో సన్మాన్ చట్టాల నుంచి తప్పించుకోవటం వల్లే లారెన్స్ గ్యాంగ్స్టర్గా మారాడా లేదంటే దావూద్ లాంటి స్వార్థపూరిత ఆలోచనలతో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నాడా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ